ప్రసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది, అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు, భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే, ఏ ఇతర భగవత్స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు. రామాయణంలో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టింది. ఎలా అయితే అర్జునుడు విషాదాన్ని పొందాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా బడలిక చెందారు. రావణ సంహారం ఎలా చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు. అక్కడ కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు, ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేస్తున్నారు. గమ్మత్తు ఏమిటంటే రాముడికి అనేకమైన అస్త్రములను ఉపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాస్త్రము, యామ్యాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, తర్వాత పాశుపతాస్త్రము, ఇవన్నీ ఉపదేశం చేశారు. ఇవాల్టి రోజున మనం ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలని ఉపదేశం పొందడానికి వీలు కుదరదు. కానీ మీకు రామాయణంలో ఎక్కడా ఏ దేవతని ఉద్దేశించి కూడా 24,000 శ్లోకాలలో ప్రత్యక్షంగా ఒక దేవతా స్తోత్రములు అనేటువంటివి కనపడవు. ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు. అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి? ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది. మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు, ఐంద్రాస్త్రాన్ని పొందలేరు, యామ్యాస్త్రాన్ని పొందలేరు, వాయువ్యాస్త్రాన్ని పొందలేరు. అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని ఎంతకాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ 31 శ్లోకాలు మాత్రమే చెప్పారు. 31 శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది. తత్తతో మొదలైన కాండ సుందరకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన అని మొదలైంది. తత్తతో మొదలై తత్తతో పూర్తయింది సుందరకాండ. మళ్ళీ తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు. గమ్మత్తు ఏమిటంటే ఈ 31 శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే 30 శ్లోకాలు మిగులుతాయి. 30 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి, తదనంతరం ఆ 8 శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి 8 శ్లోకాలు అనంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు 8 ఇటు 8 16 శ్లోకాలు వెళ్ళిపోతే, మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళిపోయాయి అప్పటికి 9, 9, 18 శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా 12 శ్లోకాలు మిగుతాయి. 8 కాదు 9, 9 అటు 9 ఇటు 9 తీస్తే 18 పోతే 12 శ్లోకాలు ఉంటాయి. 18, 12, 30 మొట్టమొదటిది అగస్త్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం 31 శ్లోకాలు. మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు, కాంతారేషు భయేషు చ, మీరు మహారణ్యంలో ఉండండి, మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి, ఏదైనా ప్రమాదం వచ్చేస్తుండనివ్వండి. మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా,
అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం. ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే, అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీల్లేదు. అది స్నానం చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి. ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు. మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరణ్యంలో ఉండండి, ఎక్కడ మీకు భయం వేయనివ్వండి. ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. నేను సూర్యుణ్ణి చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు. కళ్ళు మూస్తే సూర్య దర్శనం అయిపోతుంది మీకు. అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుణ్ణి ఉపాసన చేయాలి. ఉపాసన చేసి 3 సార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు. కానీ ద్వాదశాత్మందమోస్తుతే 12 గురు ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు. అందుకే నిన్నటి రోజున ఇక్కడ ఆదిత్య హృదయం జరిగితే 12, అందుకని మీకు మిగిలినటువంటి దేవతాస్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు. ఎదురుగుండా ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు. చేసేసి మీరు ఎలా ఉండండి, మీకు చాలా భయం వేసేసింది అనుకోండి, వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. తప్పులు లేకుండా 31 శ్లోకాల్ని కంగారు కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబింబంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి. వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు. అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్తుతి చేస్తారు. స్తుతి అంటే నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కాని తెలియక కాని ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో. అంటే మీకు రుద్ర ప్రశ్నలో రుద్రాధ్యాయము అని ఉంది అందులో. నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా విడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాజ జయ భద్రాజ హర్యశ్వాజ నమో నమః నమ ఉగ్రాజ వీరాజ సారంగాయ నమో నమః నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానచ్యుతేసాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః అని నమకంతో నుతి కింద పెడుతుంది. అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది. అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి మూలమంత్రంతో. ఇంత దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టు. అందుకని మీరు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతుంటే దాని ఎదురుగుండా కూర్చునో, లేకపోతే పూజామందిరంలో కూర్చుని, అంటే అది ఉపాసనా రహస్యం, అది ఉపదేశంలో చెప్తారు. ఆ నమస్కారం చేస్తూ ఒక్కసారి నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాజ జయ భద్రాజ హర్యశ్వాజ నమో నమః నమ ఉగ్రాజ వీరాజ సారంగాయ నమో నమః నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా. భాస్కర అని ఒక నామం వస్తుంది అందులో. ఆరోగ్యం భాస్కరాది చేత్, మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది.
భాస్కర అన్నదాన్ని ఎక్కడ పెట్టావో అక్కడ పెట్టేశారు. మహర్షి తీసుకెళ్లి బిగించేశారు. మీరేం చెయ్యక్కర్లేదు, ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు. కొన్ని కొన్ని మంత్రాలు కొందరు కొందరు మాత్రమే చెయ్యాలి. ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ చదువుకోవచ్చు. అంత సాత్వికం చేసేసారు మహర్షి గారు. చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేసారు. అబ్బాయి, మీకు ఏ కోరికలుంటాయో నాకు తెలుసు. మీ అందరి కోరికలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను. అందుకే అంత పరమపావనమైన, అందుకని ఆదిత్య హృదయం అంత శక్తివంతం. అంత శక్తివంతమైన ఆదిత్య హృదయంలో స్వామిని అనేక రూపాలతో కీర్తిస్తారు. ఈయనలో అన్ని స్వరూపాలు కలిసిపోయాయి అంటారు. అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఆయన కిరణములు చొచ్చుకుని వెళ్ళనటువంటి ప్రదేశం ఉండదు. భాస్వరం ప్రకాశింపచేస్తాడు, చీకటిని పోగొడతాడు, అందరినీ మేల్కొలుపుతాడు, తూర్పు దిక్కున బయలుదేరుతాడు. తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు. ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు. ఋగ్యజు సామపారగ, అరుగ్వేదం అంటే వాక్కు, యజుర్వేదం అంటే కర్మ, సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్య బుద్ధి, సౌమ్యమైన బుద్ధి. ఈ మూడు వేదస్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో చక్కలిగింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు. ఆ మహానుభావుడే ఘన వృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః, అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు. తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు. తప్ప తను దాచుకోవడం చేత కానివాడు, పరబ్రహ్మస్వరూపుడు. ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు. అయ్యయ్యో, పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘన వృష్టిరపాం మిత్రో, నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు. అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ పాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః, ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే, అన్ని ఆయనయ్య ఉంటాడు. ఎందుచేత? ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్ లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్యభగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యమివ్వాలి. అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకు అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్నాయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి, ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే
సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది అంతే. తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపనః, ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని, ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతిగతాః పునర్నదివసాః కాలో జగద్దక్షకః, కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటిని. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండః, ఆయనే మధ్యంధిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరి శంభు అన్నారు ఆయన. శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తిమాన్, ఆయనే ఖగ, ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా, ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుతున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు. అంటే అగస్త్య మహర్షి అన్నారు, ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు ఉంది. పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు, పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు. ఎందుకు అలా పూర్తి చేయడం అంటే, అందులో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగం యద్ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో. పిలిచారు కదా, రామా రామా మహాబాహో అని పిలిచారు. ఎందుకు రామ రామ రెండు మాటలు అండం ఎందుకు అంటే, ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం. అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి, దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే ఇంకా. అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో రెండు మాటలు, రామా రామా అండం ఎందుకు అంటే, తండ్రికి కొడుకు మీద చాలా ప్రీతి ఉంటుంది, వాత్సల్యం. అలా రామ రామ మహాబాహో, ఎన్ని బాహువులు చెప్పలేదు, మహాబాహో నువ్వు సామాన్యుడివి కావు రామా, నరుడిగా నటిస్తున్నావు, నువ్వు శ్రీ మహావిష్ణువు, నీ చేతుల చేత సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత, నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి, ఇవాళ నరుడిగా ఉన్నావు, ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగపెట్టుకున్నావా, నరుడిగా ఉండి రావణుణ్ణి చంపడం ఎలా అని ఎందుకు బెంగపెట్టుకోవడం, రావణుడికి 20 చేతులున్నాయి, 20 చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు, 10 తలకాయలున్నాయి, రామా వాడికి ఎన్ని చేతులుంటే ఎవడికి కావాలి, నువ్వు మహాబాహో, నువ్వు శ్రీ మహావిష్ణువు, అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు, అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి, అటువంటి వాడివి నువ్వు బెంగపెట్టుకుంటావేటి,
అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామా అంటే ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజీష్యసి. ఒక గురువుకుంటుంది ఆర్తి, ఒక తండ్రికుంటుంది ఆర్తి. అందుకే అగస్త్య మహర్షి అన్నారు, ఇది విను, ఎంత ధైర్యమో చూడండి చెప్పేటప్పుడు. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజీష్యసి. ఇది నువ్వు చదువు రామా, నువ్వు విజయాన్ని పొంది తీరుతావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సర్వశత్రువుల్ని జయిస్తావు రామా అన్నారు. ఆనాడు రాముడికి చెప్పారు, ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి, మాకెందుకు అంటారేమో. సర్వశత్రు వినాశనం, మీకే శత్రువులుంటే వాళ్ళు పోతారు. అంటే దాని ఉద్దేశ్యం ఎవడి మీదో కోపం పెట్టుకుని ఆది హృదయం తరవమని కాదు, ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆదిత్య హృదయంలోంచి వస్తుంది. అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ. అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే, కొన్నిటిని మీరు తీసుకుని నమః పెట్టడం అలవాటైతే, దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలు అయిపోతాయి. అదో ప్రక్రియ. అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత అవసరమేం లేదు. అందుకని అవన్నీ నామాలు అయిపోతాయి మళ్ళీ. అందుకని రామా, ఇది సర్వమంగళ మాంగళ్యం, నీకు సర్వస్త శుభాల్ని ఇచ్చేస్తుంది. శత్రువుల్ని దునుమాడేస్తావు, ఉత్సాహం పుట్టేస్తుంది, నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి. రామా ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకో. ఏమిటి దాని పేరు? ఏ సూర్యస్తోత్రం అనకూడదా? అనలేదు మహర్షి. ఇది ఆదిత్య హృదయం అన్నారు. ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు. అదితి కుమారుడు సూర్యభగవానుడు. ఆయన చీకట్లో రాక్షసులు ఉంటారు. ఆదిత్యుడు ఆదిత్య హృదయము అని ఎందుకు పిలిచారంటే, ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉంటారు. అందుకే మీకు అందులో ద్వాదశాత్మందమోస్తుతే అని ఒక పేరు వస్తుంది మధ్యలో. అది ఎక్కడికి తీసుకొచ్చారంటే, దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహ తారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మందమోస్తుతే. సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతివై ఉంటాయి. అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్యమండలంలో ఉంటారు. ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు. ఇందులో హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో 12 ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చిన వాడు విష్ణువే కనుక వాళ్ళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్త్యుణ్ణి అడ్డుపెట్టి అగస్త్య మహర్షి చేత ఉపదేశంతో. అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇది ఎక్కడ చదవాలి? యుద్ధ భూమిలో ఉన్నాను కదండి. మరి యుద్ధ భూమిలో ఉండి చాలాసేపటి నుంచి యుద్ధం చేశాను, ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది, అశౌచంతో ఉన్నాను. అశౌచం అంటే ఏం, నేనే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు, ఇప్పుడు మరి ఎలా? దాని గురించి నువ్వేం దగ్గర పెట్టుకోకు రామా. కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వై నమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితిం జత్వా యుద్ధేషు విజీష్యసి. రామా, నువ్వు అరణ్యంలో ఉండు, యుద్ధ భూమిలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ఎక్కడుండు, నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు, చాలు, నిన్ను రక్షించేస్తుంది. ఒక్కసారి ఆ సూర్యమండలాంతర్వర్తిన సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యి, చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది. మళ్ళీ చిట్ట చివర పిలిచారు ఏమని, అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వదిష్యసి. మళ్ళీ చివర పిలిచారు, మహాబాహో విన్నవా ఆదిత్య హృదయం, ఇప్పుడు చదువుకో. ఇది చదివితే ఏమవుతుంది? ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు.
అందుకని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఇది గమ్మత్వ వారిచ్య హృదయంలో. మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు. అగస్త్యుడు ఒక్కడే ఏం చేశాడో తెలుసా అండి, యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు, రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు. ఆదిత్య హృదయం చెప్పాడు, రామా రావణుడు నిహతుడైపోతాడయా, ఆదిత్య హృదయం చదువు అన్నాడు. శిష్యుడు మూడు మాటలు చదువుకున్నాడు, తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడంతే. మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో? చూడక్కర్లేదు, తనకు ఆ నమ్మకం ఉంది. గురువుకి ముందా విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురిని చూపించేవాడు. గురువుకే విశ్వాసం లేకపోతే ఇంకా శిష్యుడికేం చెప్తాడు? సంశయాత్మ వినశ్యతి. తనకు ఆ స్తోత్రమునందు నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు. అందుచేత మహానుభావుడు వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ రికార్డింగ్ లో కూడా